నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ఈ మనీ సబ్జెక్ట్ని నిజంగా చాలా బాగా తీసుకువెళ్తున్నారండి. అండ్ నేను కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు దీనికి సంబంధించి, ఎందుకంటే కింద కొంతమంది పెట్టిన కామెంట్స్, సో కొన్ని చిరు వ్యాపారస్తులు కానీ లేదంటే బయట కార్పొరేట్ కంపెనీస్లో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఇలా టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నాము, దానికి మీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి మాకు, సో ఇంకొన్ని వీడియోస్ చేయండి ఇంకొన్ని వీడియోస్ చేయండి అని కూడా అడగడం జరిగింది. అండ్ మీ క్లాసెస్కి సంబంధించి పర్టికులర్ ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, అంటే సబ్జెక్ట్ని ఈజీ చేయడం వల్ల అనుకుంటాను ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన విషయాలు ఎక్కువ అడిగారు ఈ మనీ మంత్ర సిరీస్ని. వెరీ గుడ్, అంత పాజిటివ్గా చాలామంది మనకి మన ఆడియన్సే సబ్స్క్రైబర్సే చాలా చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ లైక్లు వాళ్ళ షేర్లు నిజంగా మర్చిపోలేము అంత పాజిటివ్గా. అండ్ ఈ మధ్యకాలంలో నాకు కూడా షేరింగ్లో ఒక వీడియో వచ్చింది, మీ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక పాజిటివ్ వీడియో కూడా. సంతోషం. యూట్యూబ్లో ఒక రెండు మూడు వీడియో నెగిటివ్ చెప్పాలనుకుని పాజిటివ్ చెప్పేశాడు అబ్బాయి. సో పాజిటివ్ పాజిటివే కదా ఎప్పుడైనా, కానీ అవును కానీ ఏంటి ఇబ్బంది ఏం లేదు. లేదండి, కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను చాలా పాజిటివ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడియోస్ పెట్టడంతో పాటు మన పేరు కూడా తీసుకుంటున్నారు, పేరు కూడా తీసుకుంటున్నారు వీడియోలో, పర్లేదు ఇబ్బంది ఏం లేదు. సబ్జెక్ట్ని అంత బాగా క్రాప్ చేసుకొని చేస్తున్నారు, అంటే ఈజీ చేసేసుకుంటున్నారు. ఇందులో ఏం చెప్తున్నారు? డబ్బు అందరు సంపాదిస్తారండి, చాలా సంపాదిస్తారు. అక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. అవును, ఖర్చు పెట్టడం కూడా ఒక కళ అంటారు దాన్ని. ఖర్చు పెట్టడం అనేది కూడా ఒక కళ, మీకు తెలిసి ఉండాలి మాకు ఎలా ఖర్చు పెట్టాలని కూడా తెలిసి ఉండాలి. అవును, ఆ తెలియనంత మటుకు మీరు ఎంత సంపాదించినా వేస్ట్, అది మీరు ఎంత సంపాదించినా వేస్ట్. ఎందుకంటే ఆ సంపాదించడంతో ఖర్చు పెట్టడం తెలియనప్పుడు మీరు దానికి వాల్యూ ఇవ్వనట్టు, అది వాల్యూ ఇవ్వనట్టు. అంతమంది సబ్జెక్టులను ఎన్నోసార్లు చెప్పారు, మనం వీలైనంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే అంత రెట్టింపు డబ్బు రావడం అనేది మొదలవుతుంది. మనకి ఓ సినిమా ఉంది అరుణాచలం సినిమా, దాంట్లో ఇన్ని కోట్లు ఉంటాయి, ఇన్ని కోట్లను ఈ టైం లోపల ఖర్చు పెట్టాలి, అది ఎంత సాహసం అంటే మీరు అది ఊహిస్తేనే మనకు టెన్షన్ పెరిగిపోతుంది ఆ సినిమా చూస్తుంటే. అవును, అంటే ఒక సామాన్యుడు అండి, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు, ఆయనకు అన్ని ఐడియా ఉంటుంది, ఒక సిస్టంలో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి మనీని, ఇంకా బిజినెస్లో ఎలా డబ్బులు తీయాలి. కానీ ఒక మామూలు కామన్ మ్యాన్కి కనుక మనం ఒక 20 లక్షలు ఇచ్చేసి రేపటి ఖర్చు పెట్టమంటే ఏం ఖర్చు పెడతాడు? ఒకసారి ఆలోచించాడు ఏం ఖర్చు పెడతాడు? ఖర్చు పెట్ట కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏం కొనాలని తెలియదు ఫస్ట్, ఏం కొనాలని తెలియదు, కొంటే దాని వెనకాల ఏమేమి ఉంటాయి తెలియదు, ఎగ్జాక్ట్లీ మళ్ళీ దాన్ని ఎలా చూపించాలి తెలియదు. కాబట్టి డబ్బు సంపాదించడమే కాదు ఖర్చు పెట్టడం కూడా ఒక కళనే, అది కూడా మీకు తెలిసి ఉండాలి. అది తెలియంత మటుకు మీరు సంపాదించడం వేస్ట్, ఎంతైనా సంపాదించాడు ఖర్చు పెట్టడం తెలియాలి మొత్తం, దానికి ఏం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిదానికి రెండు ఉంటాయండి, చర్య ప్రతిచర్య రెండు ఉంటాయి, ప్రతిదానికి రెండు ఉంటాయి. డబ్బు సంపాదిస్తున్నాం అనేది చర్య అనుకుంటే దాన్ని ఖర్చు పెట్టడం అనేది కూడా ప్రతి చర్య కింద మనం భావించాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే సంపాదిస్తున్నారో, ఎప్పుడు సంపాదించడం మొదలు పెట్టారు, లేదా డబ్బు మీద అవగాహన పెరిగింది, డబ్బు ఎలా సంపాదించాలని మీకు టెక్నిక్స్ తెలిసినాయి, లేదా డబ్బు రావడం మొదలైంది, డబ్బును మీరు అనుభవిస్తున్నారు, ఆ మినిట్ నుంచి ఆ క్షణం నుంచి మీరు ఏం చేయాలంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకోవాలి. ఇప్పటి నుంచి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ప్లాన్ వేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఎలా ఖర్చు పెట్టాలి తెలియ కూడా కంఫ్యూజ్ గందరగోళం అయిపోయి ఉన్నదంతా పోతుంది. అవును, ఇప్పుడు ఆ సినిమాలు చూపించాడు లాస్ట్ పాయింట్ వరకు కూడా అంత టెన్షన్గా ఉంటుంది, అది ఎందుకు ఎంత ఖర్చు పెట్టడం తెలియదు పాపం. ఆ చివరి టైంలో ఏదో ఏదో చేసేసి మొత్తానికి దాన్ని మేనేజ్ చేస్తారు, అది సినిమా, అది సినిమానే మన జీవితం, మన జీవితమే సినిమా, చాలా మంది జీవితాలనే సినిమాలుగా తీస్తారు. కాబట్టి అది ఒక రకంగా మనకు ఒక మంచి పాటను నేర్పింది ఆ సినిమా. అవును, దాన్ని మనం క్యాచ్ చేయాలి. మనం క్యాచ్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకుంటారు ఫస్ట్, కోటీశ్వరుడు మీరు యాటిట్యూడ్ మార్చుకుంటారు. యాటిట్యూడ్ మార్చుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఎలా ఉండాలి, ఏమేమి ధరించాలి, మీ యొక్క అట్మాస్ఫియర్, మీ యొక్క ఉన్న పరిసరాలు ఎలా ఉండాలి, అవి వేటితో నిండి ఉండాలి, ఎలాంటి సంపదతో నిండి ఉండాలి, సంపద అంటే ఏదైనా కావచ్చు, ఒక వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నిటి మీద మీకు అవగాహన కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే మీరేం చేయాలి, వాటికి సంబంధించిన షాపులను విజిట్ చేయాలి. లేదంటే ఇప్పుడు మనం నెట్లో కొట్టేస్తే వచ్చేస్తుంది, ఇది ఎలా ఉంటుంది, దాని యొక్క కాస్ట్ ఏంటి, దాని వర్త్ ఏంటి, అది ఎందుకు అంత కాస్ట్ ఉంది, ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఎంతవరకు ఉండాలి. మనం ఒక కారు తీసుకున్నాము, కారులో ఏమేమి ఉండాలి, ఒక సూట్ తీసుకున్నాము, ఆ సూటుకు తగ్గట్టుగా ఏమేమి ఉండాలి, ఆ షూ మనకి కానీ లేకపోతే టై కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఆ దానికి తగ్గట్టు ఆ రేంజ్లో ఎలా ఉండాలి అనేది మనం ఈ నిరంతరం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకు డబ్బు సంపద మీద అవగాహన స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ అవగాహన అనేది మనకు పెరుగుతూ ఉండాలి.
ఎంత ఇది టెక్నిక్ అంటే ఇది అసలు మనం ఊహించాం మనం. అవును, ఉన్న బలంగా డబ్బు వచ్చేస్తే ఏం చేయాలి తెలియదు, నిజంగా కూడా తెలియదు అంట. అవును, మనం ఇవన్నీ మనం వాటిని మెల్లిమెల్లిగా మనం సెర్చ్ చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎలా డబ్బు వస్తే దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా డబ్బు వస్తే ఏ వస్తువును కొనిపెట్టాలి, ఇవన్నీ మీకు అవగాహన వస్తుంది. అప్పుడు మీకు బ్యాలెన్స్ తప్పదన్నమాట. అప్పుడు మనం అందుకే మనం చెప్పాము, ఎంత డబ్బునైనా నేను హ్యాండిల్ చేయగలను, ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. ఆ వర్డ్ ఏం చేస్తుందంటే మీకు దానికి తగ్గట్టు వనరులను ఇస్తుంది. ఏమేమి కొనాలి, ఏమేమి చేయాలి, దీన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి. అలాగే ఇదే కాకుండా మన ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనం వీడియోలు చూడడం కానీ లేదంటే నెట్లో కొట్టి పెద్ద పెద్ద కంపెనీలు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఆ కంపెనీలో మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయవచ్చు, చేస్తే మనకు లాభాలు ఎప్పుడు వస్తాయి, ఆ లాభాల్లో ఎంత వస్తుంది మనకి, దానికి మనం ఇంట్రెస్ట్ బేర్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఇవన్నీ కూడా మనం అన్నీ దాన్ని ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇదేంటంటే అడుగులు వేస్తున్నాం, ఈ అడుగులు వేస్తున్నప్పుడే వాటిని మనం మైండ్లో పెట్టుకొని వాటిని కూడా సెర్చ్ చేసి వెళ్ళినప్పుడు మీకు మా అమౌంట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఖర్చు పెట్టడానికి ఏం ఖర్చు పెట్టడం తెలియకుండా మీరు ఇన్ బ్యాలెన్స్ అయిపోయి పడిపోవడం జరుగుతుంది. రెండు ఒకే సమయంలో మీరు స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఈ డబ్బు సంపద అవగాహన వచ్చింది, ఈ సబ్జెక్టు తెలిసింది, తెలిసిన మరుక్షణం నుంచి మీరు ఎలా సంపాదిస్తున్నారు. సపోజ్ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఈ సంవత్సరం ఇంత రావాలి లేదా ఈ నెలలో ఇంత రావాలి, ఎమ్మటే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి లేదా దేనికి ఖర్చు పెట్టాలి, ఎమ్మటే దాన్ని మనం మీ ప్లాన్ వేసుకుంటూ పోవాలి. ఈ నెలలో లక్ష వచ్చాయి, ఈ లక్షలో మీ ఇంటి ఖర్చులు పోను, మీ యొక్క ఏవైతే మీద ఖర్చులు ఉన్నాయని పోను, ఎంత మిగిలింది దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. నేను ఇంత గతంలో కూడా చెప్పాను, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి, వాళ్ళు సీఈఓలు కానీ సీఎల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని ఇంకేముండదు, వాళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీలో వచ్చిన పెట్టుబడిని ఇమ్మీడియట్లీ షేర్లలో ఎలా పెట్టాలి, లేదంటే ఏ కంపెనీలో పెడితే మనకు ఎక్కువ లాభాలు వస్తాయి, వీళ్ళు అవయాలు వచ్చేస్తారు అంతే, వాళ్ళకి ఇంకేం పని ఉండదు. ఒక రోజుకి ఇంత లాభం వచ్చినా సరే పెట్టి తీసేస్తారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, మనకు లాభమే తప్ప లాస్ అనేది ఉండదు. ఎందుకంటే మన మహామేధావులు ఉంటారు, దాంట్లో నిష్ణాతులు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు కూడా మీ జీవితం కోసం ప్రతిక్షణం ఇది ఆలోచిస్తూ ఉండాలి. మరి ప్రతిక్షణం ప్రతి మూమెంట్లో కూడా మీరు ఇవే ఆలోచిస్తుండాలి, వస్తుంది దాన్ని ఏం చేయాలి, వస్తుంది ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏం కొనాలి, ఆ కొంటే అది మనకి ఎంతవరకు అవసరం. ఇప్పుడు కారే కొన్నాము, ఇంకో కారు ఏం అవసరం. ఇప్పుడు ఇంకో కారు కొన్నారంటే దానికి తగ్గ ఇన్కమ్ సోర్స్ అనేది మీకు రావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాంతో ఎంతవరకు పని ఉంది మనకి. అంటే కొందరు ఎలా అంటే బాగా డబ్బు ఉంది లగ్జరీస్గా ఉంటారు, వాళ్ళు 10 కార్లు కొనిపెట్టుకుంటారు. మీరు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు, మీరు లగ్జరీస్ మెయింటైన్ చేయడానికి కారు కొనడం కాదు, దానివల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉంది, దానికి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ దాంతో ఎలా లాభాలు సంపాదించవచ్చు, ఈ ఆలోచన కలిగి ఉండాలి. వాడు కొన్నాడు కానీ మీరు కొన్నారనుకోండి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఆలోచనలు నిరంతరం మీరు ఆలోచిస్తూ మీరు స్టార్ట్ అయిన నుంచి చర్య ప్రతిచర్యలాగా దీంతో పాటు ఖర్చు గురించి కూడా ఆలోచించండి. ఖర్చుని ఎలా పెట్టాలనేది మీరు ఒక్కొక్క పాయింట్ మీరు ప్లాన్ వేసుకుంటూ పోతుంటే మీకు అక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ముందుకు వెళ్ళిపోతారు. నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారండి, రజనీకాంత్ గారి మూవీలో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని, దానికి కావాలని భలే చూపించాడు. అది డైరెక్టర్గా ఐడియా ఎలా వచ్చింది, రైటర్ ఎవరో కానీ మంచి ఐడియా వచ్చింది, అది ఎందుకు ఐడియా వచ్చిందో తెలియదు. అది చాలా ఇంపార్టెంట్, సంపాదించడం కదా, ఖర్చు పెట్టడం కూడా తెలియాలి మనకి. తెలిసినప్పుడు మాత్రమే దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం, లేకపోతే మళ్ళీ ఓడిపోతాం మనం, పడిపోతాం. అది అందుకని చెప్పేసి ఎంత వీలైతే అంత మీరు ప్లాన్ వేసుకుంటూ పడి ఇక్కడ నుంచి మీరు ప్లాన్ వేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇట్ ఇస్ ఒక 10 రూపాయలు వచ్చాయా, దాంట్లో మీ ఖర్చులు పోగా ఎంత మిగిలింది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఎలాంటి వస్తువులు కొనాలి. ఒక ఇల్లుకి మీరు ఒక ప్లాన్ వేస్తారు, ఆ ఇల్లుకి ఎంత అవుతుంది, దానికి ఎంత టైం పడుతుంది, ఆ ఇన్కమ్ రావడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఆ ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి, దాంట్లో ఏమేమి ఉండాలి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది. మీకు ఇంకా ఏం పని లేదు, వేరే పనులు వేరే ఆలోచనలు ఏమవుతుంది. డబ్బు సంపద మీద ఆలోచించినప్పుడు ఎప్పుడు మీకు అదే ఆలోచనలు ఉండాలి, ఎందుకంటే మీ మైండ్ అంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇదంతా నింపాలి. నింపినప్పుడు అది మంచి మంచి ప్లాన్లు ఇస్తుంది, మీకు తెలియకుండా కొత్త కొత్త ప్లాన్లు ఇస్తుంది, ఎక్సలెంట్ ప్లాన్లు ఇస్తుంది. మీరు ఏమి చేయకుండా ఊరిగట్ట కూర్చున్నారనుకోండి, ఊరిగట్ట డబ్బు వస్తుంది ఏం చేయాలనో తెలియదు, మళ్ళీ ఇబ్బందులు పడతారు. మీరు అందుకని ఖర్చు పెట్టడం కూడా తెలియాలి, ఖర్చు పెట్టడం కూడా ఒక కళనే. ఆ కళను మీరు తెలుసుకున్న ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పరండి, ఖచ్చితంగా మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఆ కళ తెలిసినప్పుడు. ఓకే, నిజమే అండి, నిజంగా ఖర్చు పెట్టడం కూడా చాలా మంది తెలియనప్పుడు ఆ ప్లానింగ్ కూడా ఎక్కడో మనకు తెలియకుండానే మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అండి, సామాన్యంగా బంగారాలు కొనిపెట్టేస్తారు. బంగారం కొనిపెడితే అది ఏమవుతుందంటే జామ్ అవుతుంది, దాంతో అది ఇన్వెస్ట్ చేయడం కాదు, అది బంగారం కొనిపెట్టారు అది అలా జామ్ అవుతుంది, దాంతో మళ్ళీ ఇన్కమ్ రాదు మనకి. దాని మనం ఇన్కమ్ వచ్చేది ఏదైనా ఉంటే కొనాలి, అదేమవుతుంది జామ్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుందంటే అది ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు తర్వాత మీరు అమ్ముకున్నాలనుకున్నప్పుడు మీరు కొన్న రేటు కంటే తక్కువ అయిపోతుంది,
అప్పుడు మీరు అది కొని లాభం లేదు అది. కాబట్టి ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రయత్నాలు చేయండి. మీరు బంగారాలు కొనండి కాదనడం లేదు, కానీ దాన్ని దాంతో మనకేం వచ్చేది లేదు, ఊరికట్ట పక్కకు ఉంటుంది అది. అది ఎప్పుడో కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకోలేము మనం, అంతే తప్ప అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అది మీరు ఏం చేస్తారంటే దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీ ఇన్కమ్ని పెంచుకోవడానికి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి, అప్పుడు మీరు బ్యాలెన్స్ అవుతారు. అలా ఏదైతే మీకు పనికిరానికి ఊరికి అట్లా పెట్టుకునే వాటికంటే దాంతో లాభాలు గడించే విధంగా, ఇప్పుడు నేను చెప్పాను ఒక కారు కొన్నాము, ఇంకో కారు ఎగస్ట్రా ఎందుకు, అది కొంటే మనం దాంతో ఏం చేయగలుగుతాం అంటే దాంతో ఇంకా వ్యాపారం చేయగలుగుతాం, దానికి ఒక డ్రైవర్ కావాలి, దాని మెయింటెనెన్స్ కావాలి, మళ్ళీ దాని ఖర్చులు ఎక్కడి నుంచి తీస్తాం మనం. ఇట్లా ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి, తెలిసినప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా మీరు ముందుకెళ్ళిపోతారు, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. షూర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. మరి స్టార్ట్ చేయండి, ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అయిందో ఆ క్షణం నుంచి మీరు ఖర్చు పెట్టడం గురించి కూడా ఆలోచించండి. రైట్, షూర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.